హాయ్ పిల్లలు, నేను మీ కథ చదివే బామ్మను వచ్చాను. ఇప్పుడు మనము సత్సాంగత్యం అనే కథని విందాం. ఒకనాడు నారదుడు విష్ణుమూర్తి వద్దకు వెళ్ళి సత్సాంగత్యం వలన కలిగే లాభం ఏమిటి అని అడిగాడు. దండకారణ్యంలో ఒక క్రిమి ఇప్పుడే పుట్టింది, దాన్ని అడుగు అన్నాడు విష్ణువు. నారదుడు దండకారణ్యానికి వెళ్ళి క్రిమిని గుర్తించి విష్ణువుని అడిగిన ప్రశ్నే దాన్ని అడిగాడు. ఆ క్రిమి తల ఎత్తి నారదుడికేసి ఒక్కసారి చూసి ప్రాణం విడిచింది. నారదుడు కంగారు పడి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి జరిగినది చెప్పి తన అనుమానం తేరలేదన్నాడు. పర్వాలేదు, ఫలాని ఊళ్ళో ఫలాని బ్రాహ్మడి ఆవు దూడని ఈనింది, నీ అనుమానం దానికి చెప్పు అన్నాడు విష్ణువు. నారదుడు అలాగే వెళ్ళి దూడను గుర్తించి విష్ణువుని అడిగిన ప్రశ్నే దాన్ని కూడా అడిగాడు. ఆవుదూడ తల ఎత్తి నారదుడికేసి 2 క్షణాల పాటు చూసి చచ్చిపడిపోయింది. నారదుడు మళ్ళీ విష్ణువు వద్దకు వెళ్ళి జరిగినది చెప్పి తన అనుమానం తీరలేదు అన్నాడు. దక్షిణ దేశంలో చోళరాజుకు ఇప్పుడే ఒక కొడుకు పుట్టాడు, వాణ్ణి వెళ్ళి అడుగు అన్నాడు విష్ణువు. నారదుడు చోళరాజు కొడుకును కలుసుకుని భయపడుతూనే తన ప్రశ్న అడిగాడు. స్వామి, నేను క్రిమిగా ఉండి తమ వంటి సత్పురుషుడి దర్శనం మాత్రం చేత ఆవుదూడగా పుట్టాను. తిరిగి తమ దర్శనం లభించి ఇలా రాజకుమారుడుగా పుట్టాను. సత్సాంగత్యం గురించి ఇంతకన్నా ఏం చెప్పను అన్నాడు రాజు కొడుకు.